పోని మొత్తం కల్లూరు మండల మీటింగ్ కాదు కల్లూరు మండలంలో సగం మీటింగ్ ఇది అది కార్యకర్తల మీటింగ్ కానీ ఈ మీటింగ్ ఉన్నంత మంది కూడా గచ్చేవేళ్ళ మీటింగ్ కాడ లేరు మొన్న అంటే ఇది టిఆర్ఎస్ బలం ఓ మీరు నాలుగు జిల్లాలకు వెళ్ళి జనాన్ని సమీకరించి మొత్తం నాయకులు రాష్ట్రం అంతా పోతే మా కల్లూరు మండలంలో సగం కార్యకర్తల మీటింగ్ అంత మంది నిన్న అమిత్ షా మీటింగ్ కాడ లేరు ఇంత ఎండ కొడుతుంటే కూడా పాపం కార్యకర్తలు ఎండలో నిలబడి ఇంత అద్భుతంగా టిఆర్ఎస్ బలమేందో టిఆర్ఎస్ శక్తి ఏందో చూపించిన మా కార్యకర్తలందరికీ మరోసారి సలాం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బీజేపీ వాళ్ళు గెలుస్తామనేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ వాళ్ళకు తెలియదని కాదు, వాళ్ళకు కూడా తెలుసు అది ఎండమావి లాంటిదే అని. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు గెలుస్తాదే బీజేపీ, గెలుచురా ఇచ్చిపెట్టు డిపాజిట్ వస్తుందా ఈ ఖమ్మం జిల్లాలో? ఖమ్మం జిల్లాలో డిపాజిట్ రాని పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటే అది అయ్యే పని? ఇలా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, ముఖ్యంగా ఇలా మన కార్యకర్తల ఆత్మీయ సమావేశం మన కార్యకర్తలం జరిగిందని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు మనం చెప్పకపోతే, ఒక అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్పింది, నిజాన్ని మనం ప్రచారంలో పెట్టకపోతే అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అబద్ధాలు రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది, కనుక నిజం గురించి కూడా మాట్లాడుతూనే ఉండాలి, నిజాలు మళ్ళీ మళ్ళీ ప్రజలకు చెప్తూనే ఉండాలి, నిజాలను చర్చలో పెట్టాలి అనేటువంటి మాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఎందుకు ఈ మాట మీ కార్యకర్తలకు చెప్తున్నా అంటే, ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని పని మన ముఖ్యమంత్రి గారు చేశారు. మీ కల్లూరులో వరి ధాన్యం బాగా పండుతుంది, మీకు బాగా అనుభవం ఉన్నది, ఒక విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 2014-15 మన రాష్ట్రం వచ్చిన తొలి నెలలో యాసంగి పంట మొత్తం తెలంగాణలో వేసింది 14 లక్షల ఎకరాలు. ఈ సంవత్సరం యాసంగి పంట మొత్తం తెలంగాణలో ఎంత సాగైందంటే 56 లక్షల ఎకరాలు, 4 గంటలు పెరిగింది. ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 56 లక్షల ఎకరాలు. ధాన్యం విలువ రాష్ట్రం వచ్చిన తొలి నెలలో మనం కొన్న వడ్లు ఎంత అంటే 3600 కోట్లు. పోయిన సంవత్సరం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం కొన్న వడ్లు ఎంత అంటే 3600 కోట్లు, ఎక్కడ 26600 కోట్లు. ఇంత పంట పండిందంటే ఏమన్నా మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉన్నదా? కేసీఆర్ గారు ఏమైనా మ్యాజిక్ చేస్తే ఇంత పండిందా? ఏమన్నా మంత్రం గిట్టేస్తే ఇంత పంట పండిందా? ఇలా మనకు కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం ఉంది కనుక, 24 గంటల కరెంట్ ఇచ్చింది కనుక, సకాలంలో ఎరువులు ఇచ్చింది కనుక, మిషన్ కాకతీయలో చెరువులు బాగైనాయి కనుక, పంటకు 5000 చొప్పున ఎకరానికి 10000 రైతు బంధు వచ్చింది కనుక, రైతు బీమా వచ్చింది కనుక, ప్రతి గింజకు తంటాలు లేకుండా కంటాలు పెట్టిండ్రు కనుక, ఇవాళ నమ్మకం కుదిరి 1 లక్షల ఎకరాల్లో వరి సాగైతా ఉన్నాం. ఇది దేశంలో హైయెస్ట్. మొన్న ఎఫ్సిఐ వాళ్ళు ఈ సంవత్సరం ఏ రాష్ట్రంలో ఎన్ని పంటలు కొడుతున్నారో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే ఎక్కువ పంట, తెలంగాణ రాష్ట్రంలో పండే వడ్లు అంతకంటే ఎక్కువ పండుతా ఉన్నాయి. ఇది నిజంగా గర్వకారణం కాదా? ఒకనాడు ఈ తెలంగాణ కరువు కాటకాలకు నిలయం అంటుంది. మరి అదే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ యాసంగిలో వడ్లు కొనమంటే చేతులు ఎత్తేసినారు. మేము కొనము అంటున్నాం, నూకలైతే చేతులు ఎత్తింది. కానీ ఇలా కేసీఆర్ గారు ఒక్క గింజ లేకుండా యాసంగిలో వడ్లు కొనమని ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రక్రియ కొనసాగుతా ఉంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఇంటర్మీడియటరీ గోడౌన్స్ పెట్టైనా సరే ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొంటది, 3 రోజుల్లో మీ డబ్బులు కూడా అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అకాల వర్షాలు పడుతున్నాయి, అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది, రైతులు అధైర్యపడద్దు. మొన్ననే ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో కూడా పర్యటించారు, ప్రతి ఎకరానికి 10000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేయబోతాం. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న కూడా పడ్డాయి,
మామిడి తోటలు దెబ్బతిన్నాయి, వరి చేనులు దెబ్బతిన్నాయి. ఎక్కడ నష్టం జరిగినా కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం, సో పండిన పంట కొంటాం, నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం తప్పకుండా కాపాడుకుంటది. రైతు ప్రభుత్వం, రైతు నాయకుడు ఉన్నది కనుక రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.